సార్ మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాం వాళ్ళు ఆదరిస్తూనే ఉన్నారు అలాగే వారి కోసం మీరు ప్రత్యేకంగా కొన్ని వాస్తు పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు రీమ్యారేజెస్ గురించి కూడా చెప్తున్నారు మరి వాటి డీటెయిల్స్ ఒక్కసారి చెప్పండి ఓకే అమ్మా మనము న్యూమరాలజీ పరంగా మనకు మొబైల్ నెంబర్ చాలా అవసరం అలాగే మంచి పేరు అవసరం మనకు అలాగే మంచి బిజినెస్ నేను బిజినెస్ చేస్తుంటే కనుక చాలా అవసరం అలాగే మన దాంపత్యంలో అన్యూన్యత కావాలి అంటే మంచి మ్యారేజ్ డేట్ కావాలి ఆ మంచి మ్యారేజ్ డేట్ కోసము ఇప్పటి వరకు నేనైతే ఒక ఫోర్ బ్యాచెస్కి నేను మంచి కోడ్లో వాళ్ళ మ్యారేజ్ డేట్లు బాగాలేకుండా ఉండి వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసుకొని వాళ్ళే వచ్చి రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు సెవెంటీ ప్లస్ అయినట్ అయ్యారు చేసాం నాలుగు బ్యాచ్లకు గాను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ రీమ్యారేజ్ జరగబోతుంది దానికి మీరు ఎంతవరకు చేసుకుంటారో అది మీ ఇష్టం ఎందుకంటే మీ లైఫ్ బాగుండాలి అంటే మన మ్యారేజ్ డేట్ బాగుండాలి మన కమ్యూనికేషన్ బాగుండాలి అంటే మన మొబైల్ నెంబర్ బాగుండాలి మన పేరు బాగా మంచి స్థాయికి వెళ్ళాలి మన రాజకీయంగా ముందుకెళ్ళాలి ఇంకా ఎన్నో రకాలుగా మనం చేసుకోవాలంటే మన పేరు బాగుండాలి మన బిజినెస్ నేమ్ మన బిజినెస్ నేమ్ బాగుండాలి మన బిజినెస్ బాగా ఎదగాలి జనాల్లోకి ముందుకు వెళ్ళాలి ఎన్నో లక్షల కోట్లతో మన బిజినెస్ ఎదిగిపోయి అంతర్జాతీయంగా లేకపోతే జాతీయంగా ఎలాగైనా సరే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా సరే అలాంటి బిజినెస్ మంచి సక్సెస్ ఫీల్ అవ్వాలంటే బిజినెస్ నేమ్ బాగుండాలి సక్సెస్ లక్కీలో ఉండాలి అప్పుడే చాలా బాగా మనకు మంచి సక్సెస్ వస్తుంది సక్సెస్తో పాటు డబ్బు వస్తుంది ఇప్పుడు మనము బిజినెస్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అందరు డబ్బు గురించి వెంట పడుతూ ఉంటారు ఈ లక్కీవి ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయినాయో మీరు పని వెంట పడతారో డబ్బు అంటే ఆటోమేటిక్ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం డబ్బు వెంట పడితే డబ్బు రాదు ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి అందరూ ఎప్పుడైతే నువ్వు పని వెంట పడతావో డబ్బు అనేది ఆటోమేటిక్గా మన వెంట వస్తుంటుంది అప్పుడు ఇది క్లియర్గా ఇవన్నీ లక్కీలో మనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం లక్కీలో ముందుకు వెళ్తాం కాబట్టి ఆ డబ్బు అనేది కూడా అలాగే వస్తుంది చూసుకొని హ్యాపీగా మీరు ఏ బిజినెస్లో అయితే స్టార్ట్ చేస్తున్నారో మీ బిజినెస్ వే సక్సెస్ కావాలి అంటే ఇవన్నీ కావాలి మన లైఫ్ ఏదైతే హ్యాపీగా మన ఫ్యామిలీ లైఫ్ బాగుండాలంటే మన మ్యారేజ్ డేట్ బాగుండాలి ఇవన్నీ కూడా క్లియర్గా చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్లోకి వెళ్ళిపోతుంది ఓకే సార్ సూపర్ సార్ యాక్చువల్లీ నాకు ఈరోజు ఏం కావాలి అనేసి అంటే ఏదన్నా వర్క్ ప్రారంభిస్తున్నప్పుడు కావచ్చు లేదంటే ఇంటి ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు ముహూర్త బలం పెడుతూ ఉంటారు ఈ ముహూర్త లేదు జాబ్లో జాయిన్ అవ్వాలంటే కూడా ముహూర్తాలు చూసుకొని కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు మరి అలాంటి ముహూర్త బలం ఎలా ఉండాలి అంటారు ఒక్కసారి చెప్పండి ముహూర్త బలం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనకు ఒక డేట్ ఉంటుంది ఇది నేను చెప్పేది ఏంటంటే న్యూమరాలజీ పరంగా తీసుకుంటే కనుక ఒక డేట్ ఉంది పూర్వకాలంలోనేమో మనకు మన తెలుగు మాసాలు ప్లస్ మన తిథులు ఉండేటివి అది కూడా వచ్చేస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ ద్వారా తెలియజేస్తాను ఒక డేట్ ద్వారా మన ఈ కాలంలో ఇప్పుడు ఒక ఇంగ్లీష్ నేమ్తో మన ఈ బిజినెస్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది సక్సెస్ ఎలా ఉంటుంది అనేది మనందరికి తెలుసు అలాగే ఒక తిథుల ద్వారా స్టార్ట్ అయ్యేది ఎలా ఉంటుంది మ్యారేజ్ డేట్లు కావచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు ఈ నెంబర్ అంటే మనం ఒక ఎగ్జామ్కి మనం అప్లికేషన్ వేస్తున్నాం అది అడిగి మీరు జస్ట్ మెసేజ్ చేస్తే కనుక ఏ రోజు మీరు అప్లికేషన్ వేసుకోవాలి ఏ రోజు మీరు ఏంటంటే జస్ట్ మెసేజ్ చేస్తే కింద స్క్రోల్ అయిన నెంబర్ నాదే మీరు మెసేజ్ చేసినా కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను అది ఫ్రీయే దానికి ఏం డబ్బులు తీసుకోమో ఏం తీసుకోమో మీరు ఏదన్నా అప్లై చేస్తున్నా లేకపోతే ఏదన్నా ముహూర్త బలానికి అది అంతా కూడా ఉంటుంది అయితే ఈ ముహూర్తం మీరు వేసే ఒకవేళ జాబ్ ఒకటి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి ఒక జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు లేదంటే అప్లికేషన్ వేస్తున్నారు ఏ డేట్ రోజుని వేస్తే బాగుంటుంది మీకు తగ్గ డేట్లు ఉంటాయి కొన్ని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వైజు ఏ డేట్లో వేస్తే కలిసి వస్తుంది ఇది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యారేజ్ డేట్లు కూడా చాలా వరకు ప్రాబ్లం ఎదురు ఎదురవుతున్నాయి అలాగే మన ఇంటి శంకుస్థాపన స్టార్ట్ చేసే రోజు అంటే పునాదులు చేసే రోజు కొన్ని ఉంటాయి ఉదాహరణకు రెండు చెప్తానండి మీకు క్లియర్గా అంటే నాకు జరిగినాయి నా లైఫ్లో ఇక్కడ ఎయిట్కు సంబంధించిన రోజు అస్సలు బాగుండదు ఫోర్కి సంబంధించిన వాళ్ళు అస్సలు బాగుండదు ఈ డేట్లు ఫోర్ కానీ థర్టీన్ కానీ ట్వంటీ టూ కానీ థర్టీ టూ థర్టీ వన్ కానీ ఈ డేట్లలో చేస్తే అంత డిస్టర్బెన్స్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఓకే ఈ డేట్లలో ఏవి చేయొద్దు ఏ ఇవి క్లియర్ అయితే ఈ డేట్లలో మా ఆఫీస్లో సబ్స్టాఫ్ ఉంటుంది ఒక అమ్మాయి ఆమె చాలా రోజుల నుంచి స్టార్ట్ చేసుకోవాలనుకుంటుంది అంటే దాదాపు టూ ఇయర్స్ నుంచి చేసుకోవాలనుకుంటుంది మనం రీసెంట్గా నంబర్స్ మార్చాము అన్నీ వాళ్ళ ఇంట్లో ఆరాపర ఎవరు క్రియేట్ చేసాము ఇదంతా జరిగింది కానీ నేను టెన్త్ రోజు స్టార్ట్ చేసుకోమంటే ఎవరైతే మేస్త్రి ఉన్నాడో కట్టే మేస్త్రి నాకు టెన్త్ రోజు ఖాళీ లేదు నేను ఈ రోజైతేనే చేస్తాను అంటే నాకు తెలియకుండా ఏం చేశారంటే ఎయిత్ రోజు స్టార్ట్ చేసి ఓకే త్రీ మంత్స్ బ్యాక్ అది ఎంతో స్లోగా లేట్గా ఓన్లీ గోడల వరకే ఉంది స్లాబ్ వేయలేదు ఈ అతను రావట్లేదు ఇంకా త్రీ మంత్స్ నుంచి ఒక జస్ట్ టెన్ డేస్ వర్క్ చేసి వెళ్ళిపోయాడు అంతే డబ్బులేమో తీసుకున్నాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనీ కాంట్రాక్ట్కి ఇచ్చేసి మనీ మొత్తం తీసేసుకున్నాడు అది ఇదని ఏదో సాకులు చెప్తా ఉన్నాడు ఇదొకటి ప్రాబ్లం రెండోది నేను ఒక కస్టమర్కి నైన్టీన్త్ రోజు స్టార్ట్ చేసుకోమని చెప్పాను లాస్ట్ మంత్ నైన్టీన్త్ అంటే సెప్టెంబర్ నైన్టీన్త్ రోజు స్టార్ట్ చేసుకోమన్నాను అది మంచి వన్ కదా ఏం చేసిందంటే ఇప్పటికి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది స్లాబ్లు లేసారు మొత్తము అయ్యి నిన్ననే ఫోన్ చేశాను నాకు సార్ ఇది నైన్టీన్త్ రోజు నేను స్టార్ట్ చేయమన్నారు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అసలు దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఈరోజు మీరు అడిగి చేసినందుకు జస్ట్ శంకుస్థాపన చేసి వదిలేశారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఒక వన్ మంత్లో టోటల్గా కంప్లీట్ అవుతుంది సార్ గృహప్రవేశం ఎప్పుడు పెట్టుకోవాలి అంటున్నాడు అంటే ప్లాన్ చేసుకుంటున్నాను అంటున్నాడు అంటే కొన్ని డేట్లు మంచివి కొన్ని డేట్లు మంచివి కావు దీని ద్వారా నేను మీకు ఒకటి చిన్న స్టోరీ చెప్తాను మన హిస్టరీలో జరిగిన స్టోరీ అది అంటే అప్పట్లో తిథులు మన తెలుగు మాసాలు మాత్రమే ఉన్నాయి మనకు విజయనగర సామ్రాజ్యం గురించి అందరికీ తెలుసు మనకు తెలుసు అప్పుడు కృష్ణదేవరాయలు పరిపాలించేవాడు ఇవన్నీ తెలుసు ఇక్కడ 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 ఒక అతను ఎవరు బుక్కరాయలు అని కూడా తెలుసు మనందరు బుక్కరాయలు ఎవరు ఈయన మొత్తం ప్లానింగ్ చేస్తుంటాడు అంటే ఎక్కడ కడితే బాగుంటుంది అంటే విజయనగర సామ్రాజ్యాన్ని ఎక్కడ కడితే బాగుంటుంది అనేది ఈ ముహూర్త బలం చూసుకోవడం కోసం అని వాళ్ళు వెళ్ళి ఒక ప్రదేశాన్ని చూశారు చూస్తే అక్కడ కుందేళ్ళు కుక్కలను తరుముతున్నాయి ఇది ఎక్కడన్నా విన్నారా లేదు సార్ కుక్కలు కుందేళ్ళని తరమడం చూసాం కానీ కుందేళ్ళు కుక్కలు కుందేళ్ళు కుక్కలను తరుముతున్నాయి ఆ ప్రదేశంలో వీళ్ళు బుక్కరాయలు ప్లస్ ఆయన ఆస్థాన సిద్ధాంతం ఎవరైతే చూసారు అక్కడ అంటే అక్కడ కుందేళ్ళకు బలం కాదు అక్కడ అక్కడ ఉన్న ఆరా పవర్ అక్కడ ఉన్న శక్తి ఆ శక్తి ద్వారా ఆ పవర్ వచ్చి అట్లా జరిగింది అంటే అక్కడ కడితే సామ్రాజ్యాన్ని అంటే వాళ్ళ డిసైడ్ అయిపోయారు అప్పుడు ఇక్కడ ఈ మన మన యొక్క భవంతిని కడితే ఇలాంటి పవర్స్ ఉంటాయి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి పవర్స్ ఉన్నప్పుడు అక్కడ యుద్ధం చేయడానికి కానీ చాలా శక్తివంతంగా తయారవుతారు కదా అందరూ అట్లని ఇక్కడే అని డిసైడ్ అయిపోయారు డిసైడ్ అయిపోయి తర్వాత ఏం చేయాలి ఇంకా ముహూర్త బలం చూడాలి ఏ రోజు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎప్పుడు దానికి శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక టెన్ డేస్ తర్వాత వాళ్ళు ఒక ముహూర్తం పెట్టుకొని చంద్రుడు ఏదైతే మనకు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి అప్పుడు బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారు ఈ ఆస్థాన సిద్ధాంతి ఇతను ఏం చేశాడంటే నేను అక్కడికి వచ్చారు ఇంకా ఆ రోజు ముహూర్తం స్టార్ట్ చేసే రోజు వచ్చి నేను ఇలా చెప్తాను ఒకటి విజిలేస్తాను అంటే శంఖం శంఖం పూరిస్తాను అంటే అతను కొంచెం దూరంగా వెళ్ళి అంటే ఒక కొండపైన వెళ్ళి నేను శంఖం పూరిస్తాను మీరు ఈ శంకుస్థాపన అంటే అది తీసి శంకుస్థాపన స్టార్ట్ చేయండి నేను ఎప్పుడైతే శంఖం పూరిస్తానో అప్పుడే వేయండి అన్నాడు ఓకే అందరు రెడీ ఉన్నారు ఇతను ఏం చేస్తాడంటే కొండపైకి వెళ్ళారు ఆస్థాన సిద్ధాంతి ఓకే క్లియర్ అయితే ఒక జంగమయ్య అదే ప్లే అదే టైంలో శంఖం పూరించాడు ఎవరైతే ఆస్థాన సిద్ధాంతి పూజిస్తున్నాడని చెప్పి ఈ శంకుస్థాపన వీళ్ళు ఏం బుక్క బుక్కరాయలు గారు అది తీసి శంకుస్థాపన చేయడం జరిగింది అది మంచి టైం కాదు రైట్ అయిపోయిందా మళ్ళీ తర్వాత ఆ సిద్ధాంతి గారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అనుకోండి ఆయన పూరించేసరికి అది సిద్ధాంతి గారు ఇందాక నేను శంఖం పూరించాడు కదా మళ్ళీ ఏమైందని అడిగారంట సరే ఓకే ఏదైతే ఉంది రెండోసారి అంటే అయిపోవాలని చెప్పి అట్లా చెప్పాడేమో అని అనుకున్నాను కానీ ఇక్కడ ఇతను వచ్చి ఏమైంది అయిపోయిందా చేశారా అప్పుడంటే అప్పుడే అయిపోయింది చేసేసిన మీరు శంఖం ఫస్ట్ పూరించినప్పుడే చేసినామన్నారంట అయ్యో అది నేను పూరించలేదు శంఖం అని అని అనేసరికి ఇంకొక జంగమే ఏదైతే వీళ్ళు డిస్కషన్ చేసుకున్న టైంలో అతను శంఖం పూరించుకుంటే వెళ్ళిపోతున్నాడు రైట్ అయింది కదా అది బ్యాడ్ బ్యాడ్ టైంలో ఆ శంఖం అక్కడ శంకుస్థాపన జరిగింది జరిగినప్పుడు ఈధన ఏమన్నాడంటే బ్యాడ్ టైంలో జరిగినందుకు కనీసం రెండు వందలు రెండు వందల యాభై సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క కృష్ణదేవరాయల యొక్క పరిపాలన జరుగుతుంది ఆ తర్వాత వేరే వాళ్ళ దాంట్లోకి వేరే వాళ్ళ కిందికి మన వెళ్ళిపోతుంది అని అప్పుడే బ్యాడ్ టైంలో చేసినందుకు వెళ్ళిపోతుందని చెప్పేసరికి అది టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఆంగ్లేయుల పరిపాలనలోకి మన మొత్తం భారతదేశం అంతా వెళ్ళిపోవడం జరిగింది అంటే బ్యాడ్ టైంలో చేస్తే గనక కనీసం అతను చెప్పిన ముహూర్తంలో పెడితే గనక కనీసం వెయ్యి సంవత్సరాలు ఉంటుందని అతను అనుకున్నాడు కానీ ఆ బ్యాడ్ టైంలో చేసినందుకు అలా జరిగింది ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు కూడా ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేసి సక్సెస్ బాటలో అందరినీ నడిపించడానికి మనం తయారు చేస్తున్నాం ఎందుకంటే ఈ స్టోరీ చెప్పానంటే అలాంటి జరిగినది కాబట్టి అది ఆ ప్రాబ్లం జరిగింది అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి జరగొద్దు ముహూర్త బలం చూసుకొని ఏదైతే టైం ఇస్తామో అదే టైంలో చేసుకోవడానికి ప్రయత్నించండి ఏమైతుందిలే ఇప్పుడు ఉదాహరణకి మార్నింగ్ సెవెన్ థర్టీ ఇస్తారనుకోండి ఎయిట్ థర్టీకి వేసుకుంటారు మన వాళ్ళు ఏమవుతుంది ఆ టైంకి ఏడవుతుంది కరెక్ట్గా అని వీళ్ళే ధిక్కరిస్తారు మళ్ళీ ఆ టైంకి మంత్రులు గారు చెప్పిన టైంలో ఎక్కడైతుందంటే ఆ టైం చేస్తేనే మంచిది కదా మీకు వచ్చిందే ఆ టైం మార్నింగ్ అవర్స్ ఒకవేళ త్రీ టు సిక్స్ మధ్యలో మనకు బ్రహ్మముహూర్తం ఉంటుంది ఎవ్రీ డే ప్రతిరోజు ఆ రోజు ఆ టైంలో కూడా చేసుకుంటే కూడా మనకి ఏ టైంలో చేసుకొని అడిగి తెలుసుకొని చేసుకోవడం మంచిదే కదా ఇబ్బంది పడే కన్నా అందుకని ఏ ఇబ్బందులు పడకుండా హ్యాపీగా మన లైఫ్లో సక్సెస్ రావాలంటే ముహూర్త బలం చూసుకోండి ఇవన్నీ క్లియర్గా చాలా బాగుంటాయి ఓకే సార్ అసలు ఏ డేట్లో చేసుకోవాలి ఏ డేట్లో చేసుకోకూడదు ముహూర్త బలంకున్న విశిష్టత ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్